ముత్తాత తాతమ్మ ఆగంరెడ్డి చంద్రమలయ్యాదిలో వారి జ్ఞాపకార్థం కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కొల్చేర మండలం పైతర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకన్ యాబన్న గారి రవితేజారెడ్డి అన్నారు. కొల్చేర మండలం పైతర గ్రామంలో ముత్తాత తాతమ్మలు ఆగంరెడ్డి చంద్రమల జ్ఞాపకార్థం రవితేజారెడ్డి కబడ్డీ సీజన్2 టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. అంతకంటే ముందు క్రీడాకారులను కరచాలనం చేసుకుని రవితేజారెడ్డి పరిచయం చేసుకున్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు కబడ్డీ పోటీలు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు రవితేజారెడ్డి తెలిపారు. టోర్నమెంట్ లో 6 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. మొదటి విజేతగా నిలిచిన జట్టుకు 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ, అలాగే ద్వితీయ స్థానం గెలుపొందిన జట్టుకు 5,000 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రవితేజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు. కబడ్డీ పోటీల ఉత్సాహంతో యువత దసరా పండుగను వారం రోజుల ముందే జరుపుకుంటున్నారన్నారు. క్రీడా పోటీల విజయవంతానికి సహకరించిన గ్రామ ప్రజలకు రవితేజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హలో, కబడ్డీ సీజన్2 మా ముత్తాత మా తాతమ్మ యాబన్న గారి యాగంరెడ్డి యాబన్న గారి చంద్రమ్మ గారుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని కబడ్డీ ఒక ఆటని ఈ రోజు నేను 2వ సీజన్లో ప్రారంభించడం జరిగింది. ఇది గ్రామ యువతకు అలాగే నాకు వచ్చిన కోరిక చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని చెప్పి తాత పేరుని తాత మా ముత్తాత పేరుని చేయాలని చెప్పి చిన్న కోరిక ఉండే అది కబడ్డీ రూపంలో నేను ఊరిలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాను. ఇది ఇలానే మునుముందు కూడా ఇంకా నా సాయశక్తుల ఫ్యూచర్లో కూడా ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరాలు చేయాలని సిద్ధంగా ఉన్నాను. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అలానే ఇలాంటి కార్యక్రమాలు కూడా యువతకు మిగతా గ్రామాలలో కూడా అందరూ కూడా కొంత నాయకులు కూడా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.